భూమి ఆకాశం సమసృష్టించిన యేసుక్రీస్తుని అందరికి వందనములండి. మొదటిగా ఒక వీడియోని చూద్దాం. అక్కడ దేవుడి ఒక ఆలోచన ఏంటి, ఈ ఆదాము అవ్వ ఈ భూమి మీద ఉండాలి, వాళ్ళిద్దరే చచ్చిపోవాలా, మిగతా వాళ్ళు ఎవరు రాకూడదా, అదే కదా దానికి అర్థము. సో దీనికి ఆన్సర్ చెప్పగలరా? చూసారు కదా, ఇక్కడ నేనేమంటున్నాడంటే ఆదాం అవ్వ మాత్రమే భూమి మీద ఉండాలా, వారే ఇక్కడ జీవించి చనిపోవాలా, దేవుడు ఇలాంటి ఆలోచన పెట్టుకున్నాడా అని అంటున్నాడు. అయితే ఈయన అన్ని తప్పు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. అయితే ఒక్క ముక్క కట్ చేసి ఏదో నేను వీడియో చేయట్లేదు, దీన్ని ఫుల్ వీడియో కావాలంటే మీరు హిందూ శక్తి ఛానల్లో మీరు చూసుకోవచ్చు, కావాలంటే లింక్గా నేను పెడతాను. ఎందుకంటే ఏదో ఒక ముక్క కట్ చేసి నేను మ్యానిపులేట్ చేయను, నేను పక్కా సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. నాకు అన్నీ తెలుసు అని మాట్లాడడం లేదు, ఐఎమ్ ఎ లెర్నర్, నేను చనిపోయేంత వరకు నేర్చుకునేవాడిని, కానీ నాకు అన్నీ తెలుసు అని మీ ముందుకు నేను రావటం లేదు. అది కాబట్టి ఈయనేమన్నాడంటే భూమి అంతటి వీళ్ళు ఇద్దరే ఉండాలా అంటున్నాడు. తప్పు, భూమి ఎంతటో వీళ్ళిద్దరే ఉండమని దేవుడు భూమిని సృజించలేదు. బ్రదర్, ఇంత తెలుగు తక్కువ మాటలు మాట్లాడదండి. ఇంత బ్యూటిఫుల్ భూమిని దేవుడు సృష్టించాడు. అబ్బా, ఆ సముద్రం, ఆ సముద్రంలో ఉన్న జలచరులు, అంత బ్యూటిఫుల్ గ్రీనరీ, ఆ స్నో పడేది, ఆ హిమము పడేది, అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఆయన సృష్టి అద్భుతం. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏమని చెప్పండి, మీ జ్ఞానానికి అవతల ఆయన పనిచేస్తాడు. నువ్వు నేను ఆయన ముందు పురుగు లాంటి వారం. అందుకే ఆయన అంటాడు, నేను భూమి యొక్క సర్కిల్ మీద ఆసీనుడై ఉన్నాను, మనుషులు నాకు మిడతల వలె కనబడతారు. అంటే ఆయన దృష్టికి మనం ఆ రకంగా ఉన్నాం, ఆయన దృష్టికి మనం శ్రేష్ఠులమే. ఆయన ముందు మేము నువ్వు జస్ట్ ఒక చిన్న పురుగు లాంటి వారం, ఆ రకంగా ఉన్నాం. ఆయన మన బియాండ్ ది నాలెడ్జ్, బియాండ్ ది కాంప్రిహెన్షన్లో ఉంటాడు ఆయన. అది ఎందుకంటే నీకు ఒక మాట చెప్తాను నేను, లిస్ట్ ఆఫ్ నేషన్స్ మెన్షన్డ్ ఇన్ ద బైబుల్ అని వికీపీడియా రకంగా ఓపెన్ చేసిస్తుంది. ఏమంటే ఏ నేషన్స్ ఉన్నాయి, అరేబియా, అర్మేనియా, అస్సిరియా, బాబిలోన్, బాషాన్, కింగ్డమ్ ఆఫ్ కెపడోకియా, క్రీటే, క్రోషియా, ఈజిప్ట్, ఈడోమ్, ఇథోపియా, ఇటాలీ, చివరికి ఇండియా పేరు కానీ రాయబడింది ఎస్తేరు ఒకటి ఒకటిలో. అప్పుడు ఇవన్నీ నేషన్స్ అని ఎందుకున్నాయి, ఎందుకుంటాయంటే ఇవన్నీ మల్టిప్లై అయ్యింది. ఎక్కడ జెనసిస్ చాప్టర్ 1:27-28 దేవుడు వారిని సృష్టించి ఏమన్నాడు, ఫలించి అభివృద్ధి పొంది అన్నాడు. అంటే మల్టిప్లై అయ్యమన్నాడు, బీ ఫ్రూట్ఫుల్ అన్నాడు. ఫ్రూట్ఫుల్ అంటే వాళ్ళిద్దరే ఉండడం కాదు, టు ఫిల్ ది ఎర్త్ అని రాయబడింది అక్కడ ఇంగ్లీష్లో. ఫిల్ ది ఎర్త్ అంటే భూమి అంతటిని వ్యాపించమని. వాళ్ళిద్దరికీ ఇంత పెద్ద భూమి ఇస్తాడా? ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్తలు ఒకరు ఉన్నారు, కొత్తగా పెళ్ళి అయిపోయింది, వారికి ఒక ఇండ్లు కావాలని చెప్పి ఒక ఫ్లాట్ తీసుకున్నారు. ఆ ఫ్లాట్లో మూడు రూమ్స్ ఉన్నాయి, 3 BHK. అందుకే బ్రోకర్తో అంటారు, మేము ఉండేది ఇద్దరే, 3 BHK అవసరం లేదు, మాకు ఒక చిన్న 1 BHK చాలు అంటారు కదా. అయితే ఒక ఫ్లాట్ తీసుకునే వారికే 1 BHK చాలనుకుంటారు, 3 BHK ఎందుకు అనుకుంటారు. అయితే దేవుడు ఇద్దరు సృష్టించి ఒక ఇంత పెద్ద భూమిని ఇచ్చేస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే నేషన్స్ని ఫిల్ చేసేకే ఆయన ఐడియా, మనుషులు అందరిని సృష్టించి ఫిల్ చేసేది ఆయన ఐడియా. అందుకే జెనసిస్ చాప్టర్ 10:5 ఈ విధంగా రాయబడి ఉంది. ఏమంటుంటే, వీరి నుండి సముద్ర తీరముందుండిన జనములు వ్యాపించిను, వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశుల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి అన్నాడు. ఇక్కడి నుంచి మనుషులు డివైడ్ అయిపోయి, నేషన్స్గా డివైడ్ అయిపోయి, భాషలు మాట్లాడేవారుగా డివైడ్ అయిపోయి మనుషులు భూమి అంతటా నిండుకుంటారు. అందుకే చాలా కల్చర్లు చూస్తాం, చాలా భాషలు చూస్తాం, అబ్బా రకరకాలైన సంస్కృతి అందరూ చూస్తాం. అంటే ఆదాము అవ్వకు మాత్రమే భూమి సృష్టించాడా? ఏం మాటలు బ్రదర్ మీది. ఇంకొక మాట మీరు చెప్పి వినిపిస్తాను చూడండి, యెషయా 45:18, ఆకాశములకు సృష్టికర్త్యగు యెహోవాయు దేవుడే, ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరచను, నిరాకారముగున్నట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలము నాగునట్లు దాన్ని సృజించను, ఆయన సెలవిచ్చిన దేవనగా యెహోవాను, నేనే మరి ఏ దేవుడును లేడు అన్నాడు. అనగా భూమిని ఎందుకు సృజింపజేశాడంటే నివాస స్థలం ఆగున్నట్లు దానిని సృజించను అంట. దాన్ని ఎంటీగా పెట్టుకోవడానికి కాదు, ఖాళీగా పెట్టుకోవడానికి కాదు, భూమి అంతటిలో మనుషులు వ్యాపించడానికి ఏం చేశాడు, దాన్ని ఆయన సృజించను అని రాయబడింది. కాబట్టి మనుషులు ఏదైతే వ్యాపించారో, మనుషులు రకరకాలైన కోస్టల్ ల్యాండ్స్లో, రకరకాలైన సముద్ర తీరంలో, అడవుల్లో అంతా మనుషులు ఉన్నారు. ఆదాము అవ్వకు మాత్రమే భూమి సృష్టించాడా? ఇంత బ్యూటిఫుల్ గెలాక్సీని ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు? దేవుడు అంత తెలివితో కూడా దేవుణ్ణి మీరు అంత చిన్నగా టెస్ట్ ట్యూబ్లో వేసుకొని మీరు అంతగా టెస్ట్ చేసుకుంటున్నారా? నీ టెస్ట్ ట్యూబ్లో ఆయన బడ్డు, నీ బ్రెయిన్లో ఆయన దొరికిపోడు, ఆయన అవతలు ఉంటాడు.
అది. కాబట్టి ఆదామ అవ్వకు మాత్రమే భూమి కాదు. దేవుడు ఎంతో బ్యూటిఫుల్గా యెషయా 45:18లో చెప్తాడు, నేను భూమిని సృష్టించింది ఖాళీగా పెట్టుకోవడానికి కాదు కానీ ఫర్ ది ఇన్హాబిటెంట్స్ అంటారు, అందరూ నివాసించడానికి అన్నారు. రకరకాల నేషన్స్ నేను చెప్పాను, అది స్క్రీన్ షాట్స్ పెడతాను, చూసుకోండి. ఇది ప్రియులారా నేను చెప్పిన ఒక జ్ఞానపు మాటలు. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.